ఒక డ్రగ్స్ వివాదం కావచ్చు, క్యాస్టింగ్ కోచ్ వివాదం కావచ్చు, ఈ రోజున యుఎస్ఏలో అక్కడ రాకెట్ కావచ్చు, ఇటువంటి వివాదాలన్నీ సినిమా ఇండస్ట్రీ మీద ఒక మసి పూస్తున్న సమయంలో మీకేమనిపిస్తోంది? వెరీ అన్ఫార్చునేట్, బట్ ద రియాలిటీ ఈజ్ ఇవన్నీ ఇంతకు ముందు కూడా జరిగేవండి. నథింగ్ వాజ్ నాట్ హ్యాపెనింగ్. ఇప్పుడు కొన్ని బయటకు వచ్చినాయి, కొన్నిటికి సొల్యూషన్స్ వస్తున్నాయి, కొన్నిటికి ఎప్పుడుకి వస్తాయో మళ్ళీ తిరిగి రావా అనుకోవటం కూడా ఫూలిష్నెస్ అండి. దీస్ థింగ్స్ ఆర్ హ్యూమన్ వీక్నెసెస్ అండి. అంటే విచ్చలవిడితనం ఎక్కువైంది, శృతి మించిపోయింది, ఇటువంటి సినిమా ఇండస్ట్రీలో వాళ్ళే మాట్లాడుతున్న పరిస్థితి. అంటే ఆపర్చునిటీ ఉంది కాబట్టి ఇవాళ కొత్త మీడియాస్ రావటం వల్ల ఇవి ఎక్కువ మాట్లాడుతున్నారండి. ఇంతకుముందు ఒక ప్రింట్ మీడియానే ఉండేది, తర్వాత టెలివిజన్ ఉండేది, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది. అండ్ సోషల్ మీడియాలో పర్సనలైజ్డ్ మీడియా అయిపోయింది అది. ఓకే, ఎనీబడీ కెన్ సే ఎనీథింగ్ టు ఎనీబడీ అండ్ దేర్ ఆర్ ఆపర్చునిటీస్. చిన్నప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏదైనా నెగిటివ్గా రాస్తే ఏదో కాగడా పేపర్ అని అట్లాంటిది ఏదో ఉండేది, ఒక్క దాంట్లో రాయగలరు, మిగతా వాళ్ళు ఎవరు రాసేవారు కాదు, లేకపోతే ఎవరో ఒక్క జర్నలిస్ట్ రాస్తాడు, వెంటనే అతనితో మాట్లాడి సార్ట్అవుట్ చేసేస్తారు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇన్ఫర్మేషన్ షుడ్ నాట్ కమ్అవుట్. టుడే దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమింగ్ అవుట్, మెనీ థింగ్స్ ఆర్ రియల్, మెనీ థింగ్స్ ఆర్ అన్రియల్. బట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ గ్లామరైజింగ్ దిస్ ఇన్ఫర్మేషన్, ఓకే, యాజ్ అ సొసైటీ వీ వాంట్ టు నో, వీఆర్ గెటింగ్ యూస్ టు దీస్ నెగటివిటీస్ ఇన్ లైఫ్ అండ్ వీ వాంట్ టు, అంటే వీఆర్ లివింగ్ ఆన్ దట్, అది ఒక వ్యసనంలాగా అయిపోతుంది.